ఏయ్, పారిపోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా. ఏయ్, నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు. ఎక్కువ టెన్షన్ అవ్వబాకు, కూల్ డౌన్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా? డైలీ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేసావా? లేదు. లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను, కొట్టావా? లేదు. నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను, దాని కింద పెద్ద రెచ్చిపోతున్నావు. ఏంటి వాయిస్ లేస్తోంది? హలో, నేను ఈ పై ఆఫీసర్ని. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్వి, అర్థమైందా? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు. తెలిసింది ఒక్కటే, డ్యూటీ. కమాన్, మూవ్. తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను. కమాన్, నిన్ను తీసుకెళ్తానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను. కమాన్, గెట్ ఇన్. ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. నో నో, గెట్ ఇన్. లాక్ పేరుతో ఎస్కేప్ అవుదామనా? నో ఛాన్స్. డోంట్ ప్లే ట్రిక్స్. దిస్ టైమ్ యూ విల్ బి ఫినిష్డ్. నేను లాక్ చేసి వస్తాను.
ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు, కానీ నీలాంటి చేత కానివాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కి వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసర్, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవ్ నువ్వైతే కంట్రోల్ చేస్తావు, నీ అండర్ లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోవచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్, అది నో ఎక్స్ప్లెనేషన్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవ్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తావని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్, ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకుని ఉంటారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కాటు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపినాక రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడి అవి? నా మాట్లాడే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపో అదిపోతాంటే. వెళ్ళవే, వెళ్ళు. వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి, ఇక మన శాంభవి కాదే, ఆడి శాంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికి కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను, కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. తీసుకురాలేదా? పిల్లడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయాను మోసపోయాను. అసలు ఏమైతే నిరూపించుకోవాలన్నా? నాకు డబ్బు కొంచెం అవసరమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీతే తీసుకో. సొమ్మున్నోళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు బ్యాక్ యార్డ్ లో దాసావు డబ్బు.
చిన్నళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్ షిప్లు ఎక్కడతాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనం అలాగా ఫారినీస్కి తాగేవాడిని కదా. నానా, ఎవడి ఎవడి ఆగు నానా.